నమస్తే అండి, నేను పద్మజ ఖండవల్లి. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తోటకూరతో మేము వడియాలు కూర రెసిపీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, మీరు రైస్లోకి పుల్కాలకు కూడా కర్రీస్ లాంటివి కూడా షేర్ చేస్తుంటే బాగుంటుంది కదా, అలాంటివి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి అని అడిగారు. అందుకని ఈరోజు నేను ఈ కర్రీ షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం షేర్ చేయడం కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా వితిన్ 10 మినిట్స్లో చేసుకునే ఒక చిన్న కర్రీ రెసిపీ ఈరోజు నేను షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఆ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దామండి. మినప వడియాలండి, అలాగే తోటకూర. ఇది నేను నా ట్రేలో పెంచుకున్న తోటకూర అనమాట, ఇప్పుడే కట్ చేసి తెచ్చాను, చాలా ఫ్రెష్గా ఉంది. తోటకూర ఇప్పుడు మీరు కట్ చేసిన తర్వాత కడుక్కోకూడదండి, శుభ్రంగా కడుక్కున్న తర్వాత అప్పుడు మనం ముక్కలు కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసి పెట్టుకోవాలి తోటకూర. అలాగే పోపు సామాన్లు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం నూనె, కొంచెం పసుపు, చిన్న అల్లం ముక్కలు కొన్ని, కొంచెం వెల్లుల్లిపాయలు కొన్ని, కొంచెం దంచి పెట్టుకోవాలండి లైట్గా. ఇప్పుడు ఈ కూర ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకోండి. ముందు మనం మినప వడియాలు వేయించి తీసేద్దామండి. నేను ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా వేడిగైన తర్వాత మనం ఈ వడియాలు వేయించి తీసేసుకోవచ్చు. వడియాల కలర్ మారితే మనకు తెలిసిపోతుందండి వేగినట్టు. ఇవి ఆయిల్ ములిగే వరకు వేయక్కర్లేదండి వడియాలు. ఇలా వేస్తే వేగిపోతాయి, అలా అలా మనం గరిటతో తిప్పితే వేగిపోతాయి అన్నమాట. ఒక 4 చిన్న స్పూన్స్ ఆయిల్ అయితే మనకి వడియాలకి కూరకి కూడా సరిపోతుంది, ఎందుకంటే ఆకు కూరకి ఎక్కువ ఆయిల్ పట్టదు కాబట్టి. వడియాలు వేగిపోయండి, తీసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం దంచి పెట్టుకున్న అల్లం, అలాగే కొంచెం వెల్లుల్లి, కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఇంక మనం వేరే కారం ఏమి వేయం కదా ఇందులో, పచ్చిమిర్చి కానీ ఎర్రకారం కానీ ఏది వేయం కాబట్టి. ఓన్లీ కూరకి అల్లంతో, వెల్లుల్లితో, ఎండుమిర్చితో స్పైస్ వస్తుంది కాబట్టి ఆ 3 వేయండి. పోపు వేగిందండి, ఇప్పుడు నేను ఇందులో కట్ చేసి పెట్టుకుని తోటకూర వేస్తున్నాను. కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు. ఆకుకూరలో చాలా తక్కువ ఉప్పు పడుతుందండి, ఎందుకంటే అందులోనూ కొంచెం సాల్ట్ ఉంటాయి అన్ని ఆకుకూరలో కూడా. అలాగే మనం వడియాలు వేస్తాం కాబట్టి వడియాల్లో కూడా కొంచెం ఉప్పు వేస్తాం కాబట్టి చాలా తక్కువ ఉప్పు పడుతుంది. వేసి ఒకసారి కలిపి కొంచెం జస్ట్ ఇలా కొంచెం నీళ్ళు జీలకరించండి, సరిపోతుంది. మొత్తం పెట్టి మగ్గనిస్తే మీకు 10 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది. కొంచెం తోటకూర కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు వడియాలు వేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే తోటకూర మినప వడియాల కూర మనకి రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు అయిందండి. 5 నిమిషాలకి మనకి ఇలా మగ్గిపోతుంది. ఆకుకూరలు చాలా త్వరగా ఉడికిపోతాయి కదా, చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది. మామూలుగా అయితే వాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదండి, ఆకుకూరలోని వాటర్ సరిపోతుంది. కాకపోతే మనం వడియాలు వేస్తున్నాం కాబట్టి ఆ వాటర్ పీల్చేస్తాయి కదా కొంచెం అని నేను కొంచెం వాటర్ చల్లాను. ఇప్పుడు ఈ వడియాలు వేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గనిస్తే మనకి కూర రెడీ అయిపోతుంది. ఆకుకూరలు ఎక్కువసేపు ఉడకపెట్టినా అందులో ఉన్న మనకి విటమిన్స్ అన్ని తగ్గిపోతాయండి, అందుకని మ్యాక్సిమం 10 నిమిషాల కన్నా ఎక్కువ వండుకోకుండా ఉంటేనే మంచిది. మూత పెట్టి కవర్ చేస్తానండి. ఒక 5 నిమిషాల్లో మనకి కూర రెడీ అయిపోతుంది. మనం కూరలో మన వడియాలు వేసి 5 నిమిషాలు అయిందంటే ఒకసారి చెక్ చేద్దాం. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి కూర. మనకి ఇందులో వేసిన చిన్న చిన్న కాళ్ళు ఉంటాయి కదండి తోటకూర కాళ్ళు, వాటిని ఎలా అని చూస్తే మనకు తెలిసిపోతుంది ఉడికింది లేదండి. కాళ్ళు మెత్తగా అన్నట్టు అనిపిస్తే మనకి కూర అయిపోయినట్టే అయిపోయిందండి. ఇటువంటి ఇలాగా అడుగున ఎక్కడ అంటుకోకుండా వాటర్ తడి లేకుండా ఇలాగా మీకు విడివిడిగా వచ్చేయాలన్నమాట కూర. మన కూర రెడీ అయిపోయిందండి, చాలా బాగుంటుంది. ఇది రైస్లోకే బాగుంటుందండి. ఇంత కప్పు 1 పర్సన్ తినాలండి, తింటే అప్పుడు మనకి ఫుల్ ఆకుకూర తిన్న ఫీల్ వస్తుంది అనమాట. మనం కట్ చేయడానికి అంత ఆకుకూర కట్ చేస్తాను అనుకున్నాం, కానీ వడియాలు కూడా వేసి వండిన తర్వాత ఇంత క్వాంటిటీ చిన్న బౌల్ కర్రీ అయిందండి. ఇది అయిపోయిందండి మన తోటకూర కూర రెసిపీ. చాలా సింపుల్గా వితిన్ 10 మినిట్స్లో చేసుకునే రెసిపీ అనమాట ఇది. తోటకూర మనందరి ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసండి. ఇప్పుడు అందరికీ ఎక్కువ రక్తహీనతతో ఫేస్ చేస్తున్నారు, ఆ ప్రాబ్లం చాలా ఎక్కువ మందికి ఉంటుంది. ఆడవాళ్ళకి ఉంటుంది, మగవాళ్ళు కూడా ఉంటుందండి రేర్గా. అక్కడక్కడ మగవాళ్ళు కూడా నేను చూస్తున్నాను బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళందరికీ తోటకూరలో ఉండే ఐరన్ వలన రెగ్యులర్గా తోటకూర ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీకు ఐరన్ డెఫిషియన్సీ తగ్గి రక్తహీనత కూడా తగ్గుతుందండి, రక్తం బాగా పడడానికి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే ఇందులో కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే ఎముకల నొప్పులు, కీళ్ళ నొప్పులు అలాంటివి ఉన్నాయో వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అవుతుందండి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల. విటమిన్ ఏ ఎక్కువ ఉండడం వల్ల కూడా కంటి చూపు కూడా మెరుగవుతుందండి. చిన్నపిల్లలు కూడా ఇప్పుడు అందరికీ కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి కదా, అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మనకి ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి. వీటిలో ఎక్కువ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీ బూస్టర్స్గా కూడా పనిచేస్తాయి ఆకుకూరలు. అన్నిటికన్నా ముఖ్యంగా వీటిలో క్యాలరీస్ తక్కువ ఉండి పిచ్చి పదార్థం ఎక్కువ, అందుకని మనం ఎంత ఎక్కువ కూరుతున్నా మనకి ఎక్కువ క్యాలరీస్ రావు బాడీకి, బాడీ లైట్గా ఉంటుంది.
జనరల్గా మనం ఆకుకూరలు అంటే ఎక్కువగా పప్పు లేకపోతే పులుసు లాంటివి వండుకుంటూ ఉంటాం. అలాంటివి వండుకోవడం వల్ల మనం ఎక్కువ కన్జ్యూమ్ చేయలేమంటే మన ఫుడ్లో ఎక్కువ తీసుకోలేము. ఒకటి రెండు క్యారెట్లు పప్పు కానీ పులుసు కానీ వేసుకుంటే మనం అంతకన్నా ఎక్కువ తినలేము క్వాంటిటీ. కానీ మీరు ఎవరైతే హెల్త్ పర్పస్ కోసం ఎక్కువ ఆకుకూరలు తినాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఎలాంటివి కర్రీస్ లాంటివి ప్రిఫర్ చేస్తే మీరు ఎక్కువ కూర తినగలరు. ఇప్పుడు నేను ఉండాను కదండి, ఆ బౌల్ కూర ఒక పర్సన్ తింటే కనుక మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో మనం ప్రోటీన్ కూడా ఉంటుందండి, ఎందుకంటే మిన పొడియాలు వేసాం కాబట్టి మినుము కూడా చాలా మంచిది కదా హెల్త్కి. ఈ తోటకూర మిన పొడియాల కూర చాలా టేస్టీగా ఉంటుందండి. జనరల్గా మగవాళ్ళు చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఆకుకూరలు అంటే అసలు ఎంత ఇంట్రెస్ట్గా తినరో, వాళ్ళు ఇష్టపడరండి తినడానికి చాలామంది. అలాంటి వాళ్ళు కూడా మీరు ఇలా కూర వండి పెట్టి చూడండి. ఇందులో ఉండే వడియాల వలన మధ్య మధ్యలో మనం వేసిన అల్లం వలన చాలా టేస్టీగా అనిపిస్తుందండి, ఇంట్రెస్టింగ్గా కూడా తింటారు. ఇదండి ఈరోజు రెసిపీ. మీకు ఏదైనా రెసిపీ నేను చేసి మా ఛానల్లో షేర్ చేయాలనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలు కలుసుకుందాం. నమస్తే.